మోషే ఎత్తిన ఎత్తడి సర్పం అద్భుతమైన పాఠం మనందరం నేర్చుకోవాల్సిన మంచి పాఠం అందరూ జాగ్రత్తగా వినాలి బైబిల్ చూడండి జాగ్రత్తగా ఆలోచించండి ఈ ఎత్తడి సర్పాన్ని గురించి బైబిల్లో వ్రాయబడిన సంగతి మనం ఆలోచించగలిగితే యోహాను సువార్త 3వ అధ్యాయం 14 15 వచనాలను మనం ఒకసారి చదువుదామండి యోహాను సువార్త 3వ అధ్యాయం 14 15 వచనాలు అరణ్యములో మోషే సర్పమును ఎలాగు ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతి వాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందునట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను ప్రియమైన దేవుని పిల్లలారా ఈ మాటలు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్న కాలంలో యూదులకు ఇశ్రాయేలీయులకు బోధకుడైన సమాజ మందిరపు అధికారి అయిన నికోదేముతో యేసుక్రీస్తు వారు మాట్లాడినటువంటి మాటలు ఈ అధ్యాయము ప్రారంభంలోనే యూదుల అధికారి అయిన నికోదేము అను పరిసయుడు ఒకడు ఉండనని ప్రారంభమైంది ఈ అధ్యాయంలో ప్రారంభవచనంలో యూదుల అధికారి అయిన నికోదేము మనకు కనబడుతున్నాడు ఆ నికోదేము యేసుక్రీస్తు ద్వారా కొన్ని విషయాలు తెలుసుకోవాలని యేసుక్రీస్తు వారి దగ్గరికి రాత్రికాల సమయంలో వచ్చినప్పుడు ఆయన కొన్ని గొప్ప విషయాలు నికోదేము గారికి తెలియజేయడం జరిగింది యేసుక్రీస్తు వారు క్రొత్త జన్మను గురించి ఆయన మాట్లాడినట్లు పైన మాటల్లో మనకు కనబడుతుంది ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని వాడు దేవుని రాజ్యంలో ప్రవేశించలేడు అప్పుడు ఆయనకు అర్థం కాక నికోదేము క్రొత్తగా జన్మించడం ఏంటి ముసలివాడనైన నేను మరలా తల్లి గర్భంలోకి వెళ్ళి జన్మించగలనా మరలా ఎలా రాగలను తల్లి గర్భంలో నుండి అని అడుగుతున్నప్పుడు ఈ సంగతులు నీకు ఇంకా అర్థం కాలేదా నీవు ఇశ్రాయేలీయులకు బోధకుడివై ఉండి ఈ సంగతులను ఎరగవా భూ సంబంధమైన వాటిని నీకు చెప్పినప్పుడు నీకు అర్థం కాకపోతే పరలోక సంబంధమైనవి నీకు చెబితే మీరు ఎలా అర్థం చేసుకోగలుగుతారు అని మాట్లాడుతూ అలా క్రిందికి వచ్చేసరికి మోషే ఎత్తిన ఎత్తడి సర్పాన్ని గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ అరణ్యములో మోషే సర్పమును ఎలాగు ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతి వాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవము పొందునట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలను అని మోషే ఎత్తిన ఎత్తడి సర్పాన్ని గురించి యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నారు అరణ్యములో మోషే గారు ఇశ్రాయేలీయుల కోసం ఎత్తడి సర్పాన్ని ఎత్తిన సందర్భం మనకు కనబడుతుంది ఇశ్రాయేలీయుల కోసం మోషే గారు అరణ్యములో ఉన్నప్పుడు ఒక ఎత్తడి సర్పాన్ని చేయించి దానిని వారి మధ్య నిలవబెట్టినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనకు కనబడుతుంది ఎందుకు ఎత్తడి సర్పాన్ని ఎత్తాడు ఎందుకు ఎత్తవలసి వచ్చింది ఎందుకు ఆ సర్పాన్ని చేసి వాళ్ళ మధ్య నిలవబెట్టాడు అని మనం ఆలోచించగలిగితే ఈ విషయం సంఖ్యాకాండంలో రాయబడింది ఏ సందర్భంలో మోషే గారు ఎత్తడి సర్పాన్ని ఎత్తవలసి వచ్చిందో దానికి కారణాలు ఏంటో ఒకసారి సంఖ్యాకాండము 21వ అధ్యాయము మనం చూడగలిగితే సంఖ్యాకాండము 21వ అధ్యాయము 4వ వచనం నుండి ప్రియులారా 4వ వచనం నుండి 4వ వచనం నుండి వారు ఏదోము దేశమును చుట్టి పోవలెనని హోరు కొండ నుండి ఎర్ర సముద్ర మార్గముగా సాగినప్పుడు మార్గాయాసము చేత జనులు ప్రాణము సొమ్మసిల్లెను కాగా ప్రజలు దేవునికిని మోషేకును విరోధముగా మాటలాడి ఈ అరణ్యములో చచ్చుటకు ఐగుప్తులో నుండి మీరు మమ్మును ఎందుకు రప్పించితిరి ఇక్కడ ఆహారము లేదు నీళ్లు లేవు చవిసారములు లేని ఈ అన్నము మాకు అసహ్యమైనదనిది అందుకు యెహోవా
ప్రజలలోనికి తాపకరమైన సర్పములను పంపెను. అవి ప్రజలను కరువగా ఇశ్రాయేలీయులలో అనేకులు చనిపోయిరి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇక్కడ మనం ఈ సందర్భాన్ని ఆలోచిస్తే ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి కనాను దేశానికి వెళుతున్న కాలం అది. వారు ఎదోము దేశమును చుట్టిపోవలెనని హోరు కొండ నుండి ఎర్ర సముద్రపు మార్గముగా సాగారు. ఆ మార్గములో వాళ్ళు ప్రయాణం చేస్తున్నప్పుడు మార్గాయాసము చేత, అంటే వాళ్ళు చేసిన ప్రయాణము వలన వాళ్ళు సొమ్మసిల్లిపోయారట, అలసిపోయారు, సొమ్మసిల్లిపోయారు. సొమ్మసిల్లిపోయిన ఆ సందర్భంలో వాళ్ళు దేవునికిని మోషేకు విరోధంగా మాట్లాడారు. ఇశ్రాయేలీయులకు బాధ కలిగితే చాలు, దేవునికి విరోధంగా మాట్లాడతారు. వాళ్ళని నడిపిస్తున్న దేవుని సేవకులై మోషేకు అహరోనులకు వ్యతిరేకంగా ఇశ్రాయేలీయులు మాట్లాడుతూ ఉంటారు. చాలా సందర్భాలలో వాళ్ళకి నీళ్లు లేకపోయినా, వాళ్ళకి మంచి ఆహారం లేకపోయినా, ఏదైనా ఇబ్బంది కలిగినా వెంటనే మోషె మీద పడిపోయేవాళ్ళు. మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చారు మీరు ఈ అరణ్యంలో చంపడానిక? ఐగుప్తులో మాకు సమాధులు లేవా? ఎందుకు మమ్మల్ని మీరు తీసుకొచ్చారు అని ఎన్నో పర్యాయములలో ఇశ్రాయేలీయులు మోషే అహరోనును ఇబ్బంది పెట్టారు. ఇక్కడ కూడా మార్గాయాసము చేత, అంటే బాగా నడిచి 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 అలసిపోయి సొమ్మసిల్లి వెంటనే ఆ ఇబ్బందితో మోషే గారి దగ్గరకు వచ్చి దేవునికి మోషే గారికి విరోధముగా మాట్లాడారట. ఈ అరణ్యములో చచ్చుటకు ఐగుప్తు నుండి మీరు మమ్మల్ని ఎందుకు రప్పించితిరి? ఇక్కడ ఆహారము లేదు మాకు. ఏమండి ఆహారం లేదా? ఎందుకు లేదు? ఆకాశం నుండి మన్నా గురుస్తుంది, మన్నాను వాళ్ళ కోసం కురిపిస్తున్న మన్నా తింటూ 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 వాళ్ళకి అది అసహ్యం పుట్టిందట. ఏదో పెద్దలో స్నానం చెప్పారు, తినగా తినగా గారెలు కూడా చేదవుతాయని. ప్రారంభంలో మన్నా భూమి మీద పడినప్పుడు ఇదేమి అని ఆశ్చర్యపోయి చూసిన వాళ్ళు తింటూ ఆహా తేనె వలె ఇది అపురూపముగా ఉంది అని మాట్లాడారు. కానీ తినగా తినగా దాని మీద ఇష్టం పోయింది. వాళ్ళు అంటున్నారు, మాకు ఈ అరణ్యంలో ఆహారం లేదు, నీళ్లు లేవు, చవిసారములు లేని ఉందంటే ఈ ఆహారం ఎలా ఉంది మాకు? చవిసారములు లేని అంటే సరైన రుచి లేని ఈ అన్నము మాకు అసహ్యమైనది. అసలే భోజనం లేదని కాదు, ఉంది కానీ అది దాని మీద వాళ్ళకి మనసు పోయింది, తిని తిని దాని మీద మనసు పోయింది. చూసారా, రుచి లేని ఆహారం మాకెందుకు? మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చారా? ఈ అరణ్యంలోనికి ఎందుకు తీసుకొచ్చారని దేవునికి విరోధముగాను మోషే గారికి విరోధంగా మాట్లాడినప్పుడు దేవునికి కోపం వచ్చి వారి మధ్యలోనికి తాపకరమైన సర్పములు పంపించాడట. ఏ సర్పములవి? తాపకరమైన సర్పములు అంటే ఏమండి? విషపూరితమైనవి. కొన్ని సర్పాలు ఉంటాయండి, కొన్ని సర్పాలు కరిస్తే మనకి మరణం రాదు, చనిపోవు. కొన్ని సర్పాలు కరిస్తే కొద్ది సమయంలోనే చనిపోతాం. త్రాచుపాము లాంటి పాములు ఏమండి విషపూరితమైనవి, అవి కరిస్తే వెంటనే కొద్ది సమయంలో మనిషి చనిపోతాడు. కొన్ని పాములు ఉంటాయి, అవి కరిస్తే చనిపోవు. ప్రియమైన దేవుని పిల్లలారా, అంటే విషము లేని సర్పాలు, విషము కలిగిన సర్పాలు, ప్రమాదకరమైనవి, ప్రమాదకరము కానివి సర్పాల్లో కొన్ని ఉన్నాయి. నీటి పాము అంటాం మనం, అది కరవడం వలన పెద్ద ఇబ్బంది ఏమి లేదు. జాలరులు నీళ్ళలో చేపలు పడుతున్నప్పుడు అలాంటివి ఎన్నో కరుస్తుంటాయి, వాటి వల్ల పెద్ద ప్రమాదం ఉండదు. కానీ విషపూరితమైనవి ఉంటాయి, అలాంటి వాటి వలన మనిషి ప్రాణం పోతుంది. కనుక తాపకరమైన సర్పములను వారి మధ్యకు పంపగా దొరికినను దొరికినట్టే కాటేస్తున్నాయి అవి. అప్పుడు ఆ సర్పము కాటుకు, ఆ విషపూరితమైన సర్పాల కాటుకు చాలామంది ఇశ్రాయేలీయులు అప్పటికే చనిపోయారు. తర్వాత చనిపోయిన తర్వాత ఏం జరిగిందో చూడండి. కాబట్టి ప్రజలు మోషే యొద్దకు, 7వ వచనం సంఖ్యాకాండం 21:7, కాబట్టి ప్రజలు మోషే యొద్దకు వచ్చి నేను యెహోవాకును నీకును విరోధముగా మాటలాడి
పాపము చేసి తిని అంటున్నారండి, పాపము చేసి తిని. చూసారా, మనుషులు చనిపోతున్నప్పుడు ప్రాణ భయంతో వచ్చి ఇక మేము కూడా చనిపోతాం, దైవ సేవకుని వ్యతిరేకంగా మాట్లాడాం, దేవునికి వ్యతిరేకంగా మాట్లాడాం, ఇక మనకు మరణమే గతి అనుకున్న వాళ్ళు బాధతో మోషే గారి దగ్గరకు వచ్చి దేవునికి విరోధంగా, దేవుని సేవకులైన మీకు విరోధంగా మేము మాట్లాడాం, మాది తప్పైపోయింది, మేము పాపం చేశాం, యెహోవా మా మధ్య నుండి సర్పమును తొలగించినట్లు ఆయనను వేడుకొనుమనిరి. అయ్యా మోషే గారు, అహరోను గారు, మీరు మా కోసం వేడుకోవాలి, ఎందుకంటే ఈ సర్పాల బారిన ఇప్పటికే చాలామంది మా వాళ్ళు చనిపోయారు, మేము కూడా బ్రతికున్న మేము కూడా చనిపోకుండా ఉండాలంటే మా కోసం దేవుణ్ణి వేడుకోండి, ఈ సర్పములను దేవుడు మా యద్ద నుండి తొలగిస్తాడు, మాది తప్పైపోయింది, మేము పాపం చేశామంటున్నారు. అప్పుడు మోషే గారు దేవుని సన్నిధిలో ప్రార్థన చేశారండి. 8వ వచనం, మోషే ప్రజల కొరకు ప్రార్థన చేయగా యెహోవా నీవు తాపకరమైన సర్పము వంటి ప్రతిమను చేయించి స్తంభము మీద పెట్టుము, అప్పుడు కరవబడిన ప్రతి వాడును దానివైపు చూచి బ్రతుకునని మోషేకు సెలవిచ్చాను. కాబట్టి మోషే ఎత్తడి సర్పము ఒకటి చేయించి స్తంభము మీద దానిని పెట్టెను, అప్పుడు సర్పకాటు తినిన ప్రతివాడు ఆ ఎత్తని సర్పమును నిదానించి చూసినప్పుడు బ్రతికెను. చూసారా, భలే అద్భుతమైన సందర్భం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇశ్రాయేలీయులు చాలా సందర్భాలలో దేవుణ్ణి విసిగించారండి, చాలా బాధ పెట్టారు. ఇక్కడ కూడా దేవునికి వ్యతిరేకంగా మాట్లాడారు, దేవుని సేవకునికి వ్యతిరేకంగా మాట్లాడారు, దేవుడు ఒప్పుకోలేదండి. వారికి బుద్ధి చెప్పడానికి తాపకరమైన సర్పములను పంపించాడు, తాపకరమైన సర్పములను పంపించాడు. అవి కరుస్తుంటే అప్పుడు బుద్ధి వచ్చింది, చనిపోయిన వాళ్ళని చూసిన తర్వాత మేము చనిపోతామని బాధతో వచ్చి మా తప్పైపోయిందని మాట్లాడుతున్నారు, మేము పొరపాటు చేశాం, దేవునికి విరోధంగా నీకు విరోధంగా మాట్లాడాం, మా కొరకు ప్రార్థన చేయి, దేవుడి సర్పాలను మా మధ్య నుండి తొలగించేటట్లుగా మా కోసం మీరు వేడుకోవాలి అని అన్నప్పుడు మోషే గారు దేవునికి ప్రార్థన చేస్తే దేవుడిచ్చిన సలహా ఏంటి, నాయనా మరి వారు బ్రతకాలంటే ఓ పని చేయాలను, సర్పము వంటి తాపకరమైన సర్పము వంటి ఒక ప్రతిమను చేయించి స్తంభము మీద నువ్వు పెట్టాలి. ఎవడైతే ఆ సర్పము కరిచి చనిపోయే స్థితిలో ఉన్నాడో వాడేం చేయాలంటే ఆ నిలవబెట్టించినటువంటి ఆ ప్రతిమ వైపు నిదానించి చూడాలి, చూసినప్పుడు వాడు బ్రతుకుతాడని దేవుడు సలహా చెప్పగానే వెంటనే వేగంగా, ఎందుకంటే వేగంగా ఎందుకు చేయాలి సర్పాన్ని, ఇంకా ఇశ్రాయేల్ అనేకులు చనిపోతారు ఆలస్యం చేస్తే. అప్పుడు మోషే గారు త్వర త్వరగా ఏ సర్పం అది, ఎత్తడి సర్పం చేశాడట, ఎత్తడి సర్పాన్ని చేయించాడు, తాపకరమైన సర్పం ఒకటి చేయమంటే ఈయన ఎత్తడి సర్పాన్ని చేశాడు, ఎందుకంటే బంగారం ఇవ్వమంటే తొందరగా ఎవరిస్తారు, ఒక సర్పాన్ని చేయాలి, ప్రతిమను చేయాలి, మీ చెవులకి మీ మెడలో ఉన్న బంగారాన్ని ఇవ్వండి అంటే ఏమిస్తారు, తొందరగా ఇవ్వరు, అదే వెండి అయితే కొంచెం విలువ తక్కువ కనుక ఇంట్లో ఉన్న బిందెలు అవన్నీ కూడా తీసుకొని ఇస్తారు. కాబట్టి ఆ ఎత్తడి తీసుకొని ఒక సర్పాన్ని చేయించి ఒక స్తంభం మీద అలా పెట్టాడండి. ఈ సర్ప కాటుకు బలైపోయిన వాడు చనిపోయే స్థితిలో ఉన్నవాడు, చనిపోయినోడు కొంతమంది చనిపోయారు, ఇక చనిపోకుండా మిగతా వాళ్ళు బ్రతకాలంటే ఆ తాపకరమైన సర్పాన్ని నిదానించాలా చూడాలి, చూచిన ప్రతి ఒక్కడు బ్రతుకుతాడు అని దేవుడు చెప్పాడండి. ప్రతిమను చూసినంత మాత్రాన బ్రతుకుతారా, ఆ ప్రతిమ ఏమైనా బ్రతికిస్తుందా అంటే ప్రతిమ బ్రతికించట్లేదు ఇక్కడ, దేవుని ఆజ్ఞకు లోబడి ప్రతిమ వైపు చూడడాన్ని బట్టి అంటే దేవుని మాటకు లోబడడాన్ని బట్టి వాళ్ళు బ్రతుకుతున్నారు. అంతేగాని ఇక్కడ ప్రతిమలో మహత్యమేమీ లేదు, ఓహో ప్రతిమలో కూడా ఏదో గొప్ప శక్తి ఉందని అనుకోకండి, దానివలన అసలు ఏమీ లేదు, దానివలన ఏమీ లేదండి, దానివల్ల దానిలో ఏ శక్తి లేదు, దేవుని మాట వినడం వలన మాత్రమే వాళ్ళు బ్రతుకుతున్నారు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ ఇశ్రాయేలీయులకున్న బుద్ధి ఏంటంటే ఈ దేనివల్ల అయినా మేలు జరిగిందంటే దాన్ని పూజించి కొలుస్తుంటారు. ఈ పద్ధతి ఎక్కడ ఐగుప్తు దేశంలో నేర్చుకున్నారు. ఈ ప్రతిమ వైపు చూసి చాలామంది బ్రతికారు కదండి, ఇక దానిని గొప్పగా చూడడం ఆరంభించారు. రాను రాను రాబోయే రోజుల్లో ఆ ఎత్తడి సర్పానికి ధూపం వేయటం,
ఆ ఇత్తడి సర్ప ముందు పూజలు చేయటం దానిని పూజించడం కూడా చేశారట ఇశ్రాయేలీయులు. ఒకసారి ఆ బైబిల్లో మాటలు మీరు చూడగలిగితే రెండవ రాజుల గ్రంథము 18వ అధ్యాయము ప్రారంభ వచనము నుండి రాజుల రెండవ గ్రంథం 18వ అధ్యాయము 1వ వచనము నుండి మీరు చూడగలిగితే ఇశ్రాయేలు రాజును ఏలా కుమారుడునైన హోషేయా ఏలుబడిలో 3వ సంవత్సరమందు యోదా రాజును ఆహాజు కుమారుడునైన హిజ్కియా ఏలనారంభించెను. అతడు ఏలనారంభించినప్పుడు 25 ఏండ్ల వాడై యెరూషలేమునందు 29 సంవత్సరములు ఏలెను. అతని తల్లి జకరియా కుమార్తె, ఆమెకు అబి అని పేరు. తన పితరుడైన దావీదు చేసినట్లు అతడు యెహోవా దృష్టికి పూర్ణముగా నీతిని అనుసరించెను. ఉన్నత స్థలములను కొట్టివేసి విగ్రహములను పడగొట్టి దేవతా స్తంభములను పడగొట్టి మోషే చేసిన ఎత్తడి సర్పమును చిన్నాభిన్నములుగా చేశాను. దానికి ఇశ్రాయేలీయులు నెహుష్టాలను పేరు పెట్టి దానికి ధూపం వేయిచు వచ్చిండిరి. చూసారు ఎంత భయంకరమైన పరిస్థితి. ఆ రోజు మోషే గారు దేవుడు చెప్పాడని ఎత్తడి సర్పాన్ని చేసి స్తంభము మీద పెడితే ఇక ఆ రోజు స్వస్థపరచబడిన ఏమండి చనిపోకుండా బాగుపడ్డటువంటి ప్రజలు రాను రాను ఆ సర్పాన్ని ఒక విచిత్రంగా చూడడం, అందులో ఏదో ఒక శక్తి ఉందని ఆలోచించడం, ఇక తర్వాతి కాలంలో ఉన్న ప్రజలు కూడా ఆ మోషే గారు ఎత్తిన ఇత్తడి సర్పం అలాగనే ఉండడాన్ని బట్టి దానివైపు చూస్తూ కనిపించే దానికి పూజలు చేయడం, దానికి ఒక పేరు పెట్టారట. ఏం పేరు అది? నెహుష్ట. అక్కడున్న మాట చూడండి, నెహుష్టాలను పేరు పెట్టి దానికి ధూపం వేసి వచ్చిరి. దేవునికి ధూపం వేసే వీళ్ళు ఆ సర్పానికి ఆ ప్రతిమకు వాళ్ళు ఏం చేస్తున్నారు? ధూపం వేస్తున్నారు, దానిని సేవిస్తున్నారు. ప్రియమైన దేవుని పిల్లలారా, అంటే మోషే గారు ఎత్తిన ఇత్తడి సర్పం ఏ కాలం వరకు ఉంది? మోషే గారు ఎత్తిన ఇత్తడి సర్పం, మోషే గారు ఇశ్రాయేలీయులను ఐగుప్తు నుండి కనాను దేశానికి తీసుకొచ్చిన తర్వాత న్యాయాధిపతులు పరిపాలించారు, వాళ్ళని రాజులు పరిపాలించారు. ఆ రాజులలో ఒక రాజు హిజ్కియా. సౌలు రాజు 40 సంవత్సరాలు, దావీదు గారు 40 సంవత్సరాలు ఇశ్రాయేలు పరిపాలించాడు. ఆ తర్వాత సొలొమోను గారు 40 సంవత్సరాలు పరిపాలించాడు. సొలొమోను తర్వాత సొలొమోను గారి కుమారుడు వచ్చాడు, అప్పుడు రాజ్యం 2 ముక్కలైంది. ఆ తర్వాత ఇశ్రాయేల్ రాజులు, యోధా రాజులు వచ్చారు. యోధా రాజులలో ఒకడైన హిజ్కియా కాలం వరకు, అంటే కొన్ని 100 సంవత్సరాలు, కొన్ని తరాల వరకు మోషే ఎత్తిన ఇత్తడి సర్పం అరణ్యంలో అలానే ఉంది. దాన్ని చూసిన ఇశ్రాయేలీలు దానికి ధూపం వేస్తూ వచ్చారట. దాన్ని చూసిన హిజ్కియా కడుపు మండిపోయి, ఏం పనులు ఈ పనులు, దేవుడు గొప్పవాడు, ఈ ప్రతిమలో ఏముంది? ఆ రోజు దేవుడు చెప్పాడు, చెప్పింది ఇశ్రాయేలుని చేశారు కనుక బ్రతికారు, ఈ సర్పంలో ఏ శక్తి, ఆ ప్రతిమలో ఏదీ లేదు అని ఆయన కోపంతో, ఆయన పాలనలో ఉన్నప్పుడు రాజుగా కొనసాగుతున్న కాలంలో మోషే గారు ఎత్తిన ఇత్తడి సర్పాన్ని చిన్నాభిన్నములుగా చేశాడు. కారణం, దేవునికి ధూపం వేయవలసిన వారు ఆ సర్పానికి ధూపం వేస్తున్నారు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆ రోజుల్లో దేవుడు ఏమంటే నిజంగా వారి మధ్యకు సర్పాలను రప్పించడానికి గల కారణం ఏంటి, ఎందుకు వాళ్ళని హతమార్చాడు అంటే వాళ్ళ పద్ధతులేమి బాగోలేదు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 9వ వచనం, దేవుడు వారి మధ్యకు సర్పములను ఎందుకు పంపించి వాళ్ళను నాశనం చేశాడో, వాళ్ళను హతమార్చాడో పౌలు గారు చెప్తున్నాడు చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 9వ వచనం, మనము ప్రభువును శోధింపకయుందుము, ఇశ్రాయేలీయులలో కొందరు దేవునిని శోధించి సర్పముల వలన నశించిరి. చూసారా, సర్పముల వలన నశించిరి. ఎందుకు పంపించాడు వాళ్ళ మధ్యలోనికి సర్పాలు? ఎందుకు పంపించాడు? వారు దేవుడిని ఏం చేశారట? శోధించారు. అక్కడ అంటలేం చేయండి, వారు దేవునిని శోధించిరి గనుక వారి మధ్యకు దేవుడు సర్పములను పంపించాడు, సర్పముల వలన వారు నశించిరి. చదువు నాన్న మళ్ళా వచ్చినాన్ని చదవండి, మనము
ప్రభువును శోధింపకయుందుము. క్రైస్తవులారా, క్రైస్తవులారా, మనము ప్రభువును శోధింపకయుందుము. వారిలో కొందరు శోధించి సర్పముల వలన నశించిరి, నశించిరి, సర్పముల వలన నశించిరి. సర్పాలు ఏం చేసాయి తెలుసా? ఇశ్రాయేలు మధ్యకు వచ్చి ఇక వాళ్ళని వెంటాడుతున్నాయన్నమాట. ఎన్ని సర్పాలు వచ్చాయో అరణ్యంలో వాళ్ళు ఉన్నప్పుడు, ఎన్ని సర్పాలు వచ్చాయో. సర్పాలు ఎక్కడున్నాయి? అరణ్యంలోనే ఉన్నాయి. వాటన్నిటికీ దేవుడు ఆజ్ఞాపించగానే, వాళ్ళ సంగతి చూసుకోండి, నా సేవకునికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, నాకు విరోధంగా మాట్లాడుతున్నారు, వాళ్ళ సంగతి చూసుకోండి ఆజ్ఞాపించగానే, సర్పములు పరుగు పరుగున ఎక్కడెక్కడున్న సర్పాలన్నీ, తాపకరమైన సర్పాలు ఇశ్రాయేలీల మధ్యకు వచ్చేసాయి. ప్రియమైన దేవుని పిల్లారా, దేవుడు ఆజ్ఞాపిస్తే ఏవైనా వచ్చేస్తాయి. ఐగుప్తు దేశంలో ఉండగా 10 తెగులు రప్పించాడు కదా, ఏగలను రప్పించాడు, కప్పలను రప్పించాడు. ఎందుకు? ఐగుప్తులో ఉన్నటువంటి ప్రజలకి, అన్ని జనులకు బుద్ధి చెప్పడానికి. మరి ఇప్పుడు ఎందుకు రప్పించాడు? ఇశ్రాయేలీలైన తన పిల్లలు కూడా తప్పిపోయారు గనక, వాళ్లకు బుద్ధి చెప్పడానికి సర్పాలను రప్పించాడు. ఆయన మాట ప్రపంచంలో ఉన్న ప్రతి జీవి వింటుంది, ఒక మనిషి తప్ప. ఆయన మాట ప్రపంచంలో ప్రతి జీవి వింటుంది, లోబడుతుందండి. ఒక మనిషి మాత్రమే దేవునికి లోబడడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఒక మనిషి మాత్రమే ఎప్పుడు దేవునికి వ్యతిరేకంగా ఆలోచిస్తాడు, దేవునికి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటాడు. అందుకే పౌలు గారు మనం హతమార్చబడకుండా మనకు జ్ఞానోదయాన్ని కలిగిస్తున్నాడు. మనము ప్రభువును శోధించక ఎందుము. వాళ్ళు శోధించారు, శోధించి సర్పముల వలన నశించారు, సర్పముల వలన నశించారు. అప్పుడప్పుడు దేవుని శోధిస్తూ ఉంటారు, మాకు అది లేదు, ఇది లేదు, ఇది ఇస్తాడా, అది ఇస్తాడా, ఇది ఇవ్వగలడా, అది ఇవ్వగలడా. చూసారా, అరణ్యంలో అంట వాళ్ళకి సరైన ఆహారం లేదట, నీళ్లు లేవట, ఆ తర్వాత సవిసారములు లేని అన్నము మాకు చాలా అసహ్యంగా ఉంది. దేవుడిచ్చింది అసహించుకుంటారా? ప్రియమైన దేవుని పిల్లారు ఆలోచించండి, భలే బుద్ధి చెప్పాడండి ఆయన. ఈ సంగతులు బైబిల్లో దేవుడు ఎందుకు రాయించాడు? అక్కడ 11 వచనం చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10 అధ్యాయం 11 వచనంలో ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై ఇవి వ్రాయబడెను. మనకేం కలగాలి? బుద్ధి కలగాలి. వాళ్ళను గురించి మనం చదువుతున్నప్పుడు ఏమంటే, యుగాంతమందు ఈ చివరి దినాల్లో బ్రతుకుతున్న మనకి బుద్ధి రావాలని దేవుడు ఇశ్రాయేలుల చరిత్రను బైబిల్లో పొందుపరిచాడు. ప్రియులారా, మంచిదే, ఇంతవరకు బాగుంది. ఇంతకీ మోషే గారు ఇత్తడి సర్పాన్ని ఎందుకు ఎత్తాడు అంటే, ఇత్తడి సర్పాన్ని ఎందుకు ఎత్తాడంటే, దేవుడు ఆజ్ఞాపించాడు కనుక. ఎందుకు ఎత్తాడు? దేవుడు ఆజ్ఞాపించాడు. చాలామందికి ఈ ఇత్తడి సర్పాన్ని గురించి, ఈ ప్రతిమను గురించి చదువుతున్నప్పుడు కొన్ని డౌట్లు కూడా వస్తుంటాయి. ఏంటి, ఈ సర్పము ప్రతిమను ఎందుకు చేయించాడు? సర్పాన్ని ఎలా చూస్తారు? సాతానులాగా చూస్తారు. ఈరోజు క్రైస్తవులు చూడండి, పాము కనిపించింది అనుకోండి, చిచ్చిచి సాతాను, సాతాను వచ్చింది అంటుంటారు. అంటే అలా పరిచయం చేశారనమాట. ఏమని, సర్పం సాతానా? సర్పం సాతాను కాదు, సర్పము దేవుడు కలిగించిన జంతువులలో ఒకటి, యుక్తి గలది మళ్ళా భూ జంతువులలో. దేవుడు కలిగించాడు. ఏమండి, దేవుడు సృష్టిలో పెట్టిన ప్రతి వస్తువు మనకు పాఠం నేర్పించేదే, అవునా? ప్రతి వస్తువును పాఠము నేర్పించడానికే పెట్టాడు. అందుకే నన్ను గూర్చి మీరు తెలుసుకోవాలన్నా, మీరెలా బ్రతకాలో తెలుసుకోవాలన్నా, సృష్టింపబడిన వస్తువులను మీరు ఆలోచించండి అన్నాడు. ఎందుకు పెట్టి, ఎందుకు ఎత్తాడు ఇతని సర్పాన్ని? ఎందుకు చేయాలి ఆ ప్రతిమను? పాఠం నేర్పిస్తున్నాడు. ఆ ప్రతిమ కూడా మనకు పాఠం నేర్పిస్తుంది. ఆ సర్పము యొక్క ప్రతిమ మనకు ఎన్నో సందేశాలను నేర్పిస్తుంది. అదే ఈరోజు పాఠంలో మనం చూస్తున్నాం. మోషే ఇత్తడి సర్పాన్ని ఎందుకు ఎత్తాడు? మన పాఠం ఏంటి? మోషే ఇత్తడి సర్పాన్ని ఎందుకు ఎత్తాడు? జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను మనం ఏం చేయాలి? ఆలోచించాలి. కొన్ని విషయాలు మనకు అర్థమవుతాయి. ఒకసారి ఆ మాట చూద్దాం. రోమాపత్రిక 1 19 వచనం నుండి, రోమీలకు రాసిన పత్రిక 1 వచనం. ఎందుకనగా దేవుని గూర్చి తెలియశక్యమైనదేదో అది వారి మధ్య విషదమై ఉన్నది. దేవుడు దానిని వారికి విషదపరచను. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తి, దేవత్వము,
జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటబడుచున్నది. సృష్టింపబడిన వస్తువుల్లో పాము కూడా ఒకటి, సర్పం కూడా ఒకటి. అంటే దాని ద్వారా కూడా దేవుడు పాఠం నేర్పిస్తాడా? అవును. బైబిల్లో చూడండి, చెట్టును చూపించి పాఠం, పువ్వును చూపించి పాఠం, కాయలు చూపించి పాఠం, అవునా? ఇంకా జంతువులను చూపించి పాఠం, పక్షులను చూపించి పాఠం, పురుగులను చూపించి పాఠం, గాలిని చూపించి పాఠం, నీటిని చూపించి పాఠం, అగ్నిని చూపించి పాఠం, అన్ని పాఠాలే. ప్రకృతిలో ఉన్న ప్రతి వస్తువు మనకి పాఠం నేర్పిస్తుంది. సర్పం కూడా, సర్పాన్ని చూడగానే చిచిచి ఇది సాతాన్ అనకండి. దేవుడు కలిగించిన జంతువుల్లో ఒకటి. ఇక కొంతమంది అనుమానం ఏంటంటే విగ్రహారాధన దేవుడు చేయకూడదని చెప్పాడు కదా బైబిల్లో, మరి ప్రతిమను ఎందుకు చేయించాడు అన్నది ఒక డౌట్. అవునా? సర్పాన్ని ఎందుకు చేయించాడు? ప్రతిమ కదా అది. చాలామంది అనుమానాలండి, సర్పాన్ని ఎందుకు చేయించాడు? మళ్ళీ ఇది ఎందుకు ఎత్తాలి ఇతడి సర్పాన్ని? ఆయన ప్రియమైన దేవుని పిల్లలు, మనం మంచి మనసుతో ఆలోచించాలి. అంటే ఈ సర్పాన్ని చూపించి కూడా దేవుడు కొన్ని పాఠాలు నేర్పిస్తున్నాడు. మోషే ఇత్తడి సర్పాన్ని ఎందుకు ఎత్తాడంటే మొట్టమొదటి మాట, మొదటి విషయం ఏంటంటే దేవుడు ఎత్తమన్నాడు గనక ఎత్తాడంతే. సొంతగా ఎత్తాడా? సొంత ఆలోచన అది కాదు. కాదు, దేవుడు చేయమన్నాడు. దేవుడు ఏం చెబితే చెయ్యాలి. ఎత్తమన్నాడే కానీ విగ్రహం చేయమన్నాడా? దానికి పూజ చేయమన్నాడా? వాళ్ళకి తెలియక జ్ఞానం లేని పని చేశారు. కానీ అది కూడా మనకు బుద్ధి నేర్పడానికి, నాయన మీరు ఇలాంటివి చేస్తుంటారు, ఏదైనా కనిపిస్తే దాని ముందు సాగిల పడుతుంటారు, దానికి ఏదో చేస్తుంటారు. వాళ్ళు అలా చేశారు, వాళ్ళని కుమ్మేశా, వాళ్ళకు బుద్ధి చెప్పా. ఇవన్నీ దృష్టాంతములుగా వారికి సంభవించి మనకు బుద్ధి చెప్పడానికే దేవుడు చేయించాడు. యుగాంతమందున మనకి ఏం కలగాలి? బుద్ధి కలగాలి. ఏమండి, విగ్రహారాధన చేయొద్దన్నాడు ఆయన. అంటే దాని ముందు సాగిల పడొద్దు, దాన్ని పూజించవద్దు, దాన్ని సేవించవద్దు అని చెప్పాడు. కానీ ఏమండి, అలా ఈ ప్రతిమను చేయొద్దు అన్నాడు. చేయమని చెప్పాడు కనుక చేయాలి. మన సొంతగా చేయడానికి కుదరదు. మన సొంతగా ఏ ప్రతిమను చేసుకోకూడదు. ఇది దేవత అని, దేవత రూపమని చేసుకోకూడదు. ఆ రోజు కొన్ని విషయాలు మనకు నేర్పించడానికి దేవుడు అది చేయమన్నాడు గనక దేవుడు చెప్పిన పని మోసే చేశాడు. అలాగని దాని ముందు సాగిలపడమన్నాడా? దాని వైపు నిదానించి చూడమన్నాడే. కానీ అంటే అది చూడటంలో కూడా ఒక పాఠం ఉంది. అందుకు చేయమన్నాడే తప్ప అది ఎత్తబడటంలో కూడా దాని వెనక ఒక పాఠం ఉంది. ఏదో ఒక విషయాన్ని నేర్పించడానికి చెప్పాడే తప్ప విగ్రహారాధన చేయటం కోసం కానే కాదు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. దేవుడు చెప్పాడు గనక ఆయన చేశాడు. ఇంకో విషయం ఏంటంటే ఆ రోజు సర్పాలు మనుషులు వెంటబడ్డాయి. ఎందుకు? వాళ్ళంతా దేవునికి వ్యతిరేకంగా మారిపోయారు గనక. ఈరోజు మనం నేర్చుకోవలసిన పాఠం ఏంటి తెలుసా? బైబిల్లో సాతాను గురించి కూడా సర్పం రాయబడింది, కానీ సర్పం సాతాను కాదు. అంటే సర్పం ఎంత ప్రమాదకరమైనదో సాతాను అంత ప్రమాదకరమైన వాడు. అందుకే బైబిల్లో సాతాను గురించి సర్పము, మహాఘట సర్పము, క్రూర మృగం అని కూడా దేవుడు రాయించాడు. ఈరోజు వాడు కూడా, ఆ రోజు సర్పాలు ఎలాగా ఇశ్రాయేలీలు వెంటపడ్డాయో ఈరోజు గర్జించు సింహము వలె సాతాను కూడా మన వెంట పడుతున్నాడు. చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. దొరికినోని దొరికినట్టే కాటేసింది ఆ రోజు సర్పాలు, కాటేసేవి సర్పాలు. ఈరోజు ఎవరు దొరికితే వాడిని దేవునికి కాకుండా మృంగేయటానికి అపవాది మన మధ్యనే తిరుగుతున్నాడట. పేతురు మొదటి పత్రిక, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5:8 నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండు, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెదకుతూ తిరుగుతున్నాడు. చూసారా? నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండండి. మీ విరోధి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వాడు వెదకుతూ తిరుగుతున్నాడు. ఆ రోజు సర్పాలు ఎవడు దొరికితే వాడిని కాటేయడం కోసం వెంటబడ్డాయండి. జాగ్రత్తగా ఉండాలి. సర్పాన్ని ఎందుకు ఎత్తమన్నాడు? ఇత్తడి సర్పాన్ని ఎందుకు ఎత్తమన్నాడు అంటే సర్పము ద్వారా నేర్చుకునే ఒక పాఠం ఉంది. సర్పము చాలా యుక్తి కలిగిందట. సర్పము చాలా యుక్తి కలిగిన జంతువు, భూజంతువులలోనే
అంటే జంతువులన్నింటిలో యుక్తి గలది జ్ఞానం గలది ఏదంటే సర్పమే ప్రియమైన దేవుని పిల్లలారా. ఒకసారి ఆదికాండము 3వ అధ్యాయం ప్రారంభవచనం చూద్దాం. ఆదికాండము 3వ అధ్యాయము ప్రారంభవచనంలో దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తి గలది. అండర్లైన్ చేయండి, సర్పము యుక్తి గలది. అంటే ఈ సర్పము వలన కూడా ఒక పాఠాన్ని దేవుడు మనకు నేర్పించడానికి సిద్ధపడుతున్నాడు. భూజంతువులలోనే సర్పము యుక్తి గలది. సింహం గంభీరంగా గర్జిస్తూ కనిపించిన, ఏనుగు భారీ ఆకారంలో కనిపించిన, క్రూర మృగాలు భయంకరమైన రూపంలో మనకు కనబడుతున్నా సర్పం మాత్రం చాలా యుక్తి కలిగిందట. అంటే యుక్తి అంటే బాగా తెలివైంది. ఎంత తెలివైందో చెప్పమంటారా? సర్పము ఎంత యుక్తి కలిగిందంటే తనను తాను కాపాడుకోవటానికి చాలా వివేకంగా ప్రవర్తిస్తుంది, తనను తాను కాపాడుకోవటానికి చాలా తెలివితేటలు ప్రదర్శిస్తుంది. చూసారా? అంటే ఇప్పుడు సర్పం వైపు చూసిన వాడు ఏమి నేర్చుకోవాలి? సర్పములాగా యుక్తితో నన్ను నేను కాపాడుకోవాలి, నన్ను నేను కాపాడుకోవాలి. మనం అప్పుడప్పుడు పామును చూడగానే కర్ర కోసం వెళ్తాం, ఉట్టి చేత్తో చంపలేంగా, అసలే పాము అంటేనే చచ్చే అంత భయం. నేను కొట్టకూడదని తప్పించుకునేవాడు కొంతమంది, నేనెప్పుడు పామును కొట్టలేదని తప్పించుకునేవాడు ఇంకొకడు, పాము అంటే నాకు చచ్చే అంత భయం అని ఇంకొకడు, వాడు మాత్రం ఈ లోపల అది బోద్దని అటు ఇటు తిరుగుతుంటాడు కర్ర కోసం. అదే సర్దుకుంటుందని అది ఎంత తెలియగలదంటే అప్పటికప్పుడు నువ్వు కర్ర తెచ్చుకున్నా కర్ర దొరికే లోపల అది మాయమైపోద్ది. కొన్ని పాములు చూడండి అలా తిరిగి ఇటు తిరిగి వచ్చే లోపల అది ఉండదు. ఎంత యుక్తి గలదండి బాబు, ఎంత తెలివితేటలండి బాబు దానికి. అందుకే యేసుక్రీస్తు వారు శిష్యులని సమాజంలోనికి వాక్యం చెప్పడానికి పంపిస్తూ ఆయన చెప్పిన ఒక మంచి విషయం చూద్దాం. మత్తయి సువార్త 10వ అధ్యాయం. శిష్యుల్ని ఇద్దరిద్దరుగా సువార్త కోసం పంపుతున్నాడు ప్రభు. పంపుతూ సమాజంలో ఉన్న వాళ్ళు ఎలాంటి వాళ్ళు, మీరు ఎలా నడుచుకోవాలి వాళ్ళ మధ్యనని చెబుతూ మత్తయి సువార్త 10వ అధ్యాయం. ఆ 10వ అధ్యాయం ప్రారంభవచనాల్లో అపోస్తుల పేర్లు ఉన్నాయి. ఎంతమందిని అపోస్తులుగా ఏర్పాటు చేసుకున్నాడో వాళ్ళ పేర్లు, వాళ్ళని ఇద్దరిద్దరుగా పంపుతున్న సందర్భం ఆ క్రింద భాగంలో ఉంటుంది. పంపుతూ 16వ వచనంలో ఒకసారికి ఏం చెప్పాడు చూడండి, ఇదిగో తొడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్లు నేను మిమ్మలను పంపుతున్నాను, కనుక పాముల వలె వివేకులుగా ఉండండి. ఆహా, పాము అంటే పాము ద్వారా నేర్పిస్తున్న పాఠం ఏంటి? వివేకంతో ఉండండి, యుక్తితో ఉండండి, కుయుక్తితో కాదు. ఎలా ఉండాలి మనం? కుయుక్తిని ప్రదర్శించకూడదు, యుక్తిని ప్రదర్శించాలి, వివేకం కలిగి ఉండాలి. అంటే సర్పము ద్వారా కూడా పాఠం నేర్చుకోవచ్చా? అదే నేర్పుతున్నారు యేసుక్రీస్తు వారు. మీరు పాముల వలె ఎలా ఉండాలి? ఏంటి పాముల వలె? ఆ పోలిక చూడండి, పాముల వలె మీరు వివేకులుగా ఉండాలి. అంటే పాముకి ఏముంది అమ్మా? పాముకి ఏముంది? ఏ పామైనా వివేకం. పలానా పాము అన్నాడు అక్కడ, సర్పము యుక్తి గలది అన్నాడు. చూసారా ఎక్కడేమన్నాడు? చదవండి అన్నమాట 16వ వచనం. తొడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్లుగా నేను మిమ్మల్ని పంపుతున్నాను, కనుక పాముల వలె అన్నాడా పాము వలె అన్నాడా? ఏదో ఒక పాము గురించి కాదు, అసలు పాములే వివేకంతో ఉంటాయట. పాముల వలె అంటే పాములన్నీ కూడా చాలా తెలివిగా ఉంటాయి. అంటే అవి ఏమి నేర్పిస్తున్నాయి? మాలాంటి తెలివితేటలు నీకున్నాయా? వాస్తవానికి పాము కంటే కూడా దేవుడు ఎక్కువ జ్ఞానాన్ని మనిషికి ఇచ్చాడండి. బైబిల్ చదివితే భూజంతువుల కంటే ఎక్కువ బుద్ధి ఉందట మనకి, ఆకాశ పక్షుల కంటే ఎక్కువ జ్ఞానం ఉందట. ఉందా? యోబు గ్రంథము 35వ అధ్యాయం 11వచనం. 35:11, భూజంతువులకంటే అంటే జంతువులు ఎన్ని ఉన్నాయో అందులో సర్పం కూడా ఒక జంతువే కదండి. భూజంతువులలో సర్పం యుక్తి కలదని చదివాం. అంటే భూజంతువులు అది కూడా ఒకటి, దానికంటే ఎక్కువ జ్ఞానం మనిషికి ఇచ్చాడు దేవుడు. భూజంతువుల కంటే ఎక్కువ జ్ఞానం, ఆకాశ పక్షుల కంటే ఆ భూజంతువుల కంటే ఎక్కువ బుద్ధిని, ఆకాశ పక్షుల కంటే ఎక్కువ జ్ఞానము కలుగ చేస్తున్నాడట దేవుడు మనిషికి, మనుషులకు. భూజంతువుల కంటే మనకు ఎక్కువ
మనకనుందా? మనకంటే మనుషులకి. మరి రాను రాను మనుషులు ఏమైపోయారంటే, బాగా వినాలి, ప్రారంభంలో దేవుడు మనిషిని కలగజేసే విధానం చూస్తే మంచి జ్ఞానం గలవాడే, కానీ లోకంలోకి వచ్చి దైవ జ్ఞానాన్ని కోల్పోయి జ్ఞానం లేని వ్యక్తిగా బ్రతుకుతుంటే, దేవుడు అన్నాడు ఇశ్రాయేలీల గురించి, ఆకాశమా ఆలకించుము భూమి చెవియొగ్గుము, నేను పిల్లల్ని పెంచి జ్ఞానంలో చాలా గొప్పవారినిగా చేశాను, వాళ్ళు నా మీద తిరుగుబాటు చేశారు. ఎద్దు తన కామాను నెరుగును, గాడిద తన సొంతవాణి దొడ్డి తెలుసుకును, నా ప్రజలైన ఇశ్రాయేలీకి ఏమి లేదన్నాడు? తెలివి లేదన్నాడు. తెలివి లేని వారికి మళ్ళా పామును చూపించి తెలివి నేర్పుతున్నాడు. చూసారా నాయన, మీరు జ్ఞానాన్ని కోల్పోయారు, ఇదిగో ఎలా బ్రతకాలి మీరు. పాముల వలె వివేకులుగా బ్రతకండి. మోషే ఇత్తడి సర్పాన్ని ఎందుకు ఎత్తాడు? సర్పమును ఎందుకు ఎత్తాడంటే సర్పము నేర్పించే పాఠం ఏంటి? సర్పాన్ని ఎందుకు ఎత్తాడంటే దేవుడు ఎత్తమన్నాడు కాబట్టి ఎత్తాడు. సర్పం వల్ల నేర్చుకునేదండి, యుక్తిగా ఉండండి, వివేకంతో ఉండండి. పాము తన్ను తాను కాపాడుకుంటది కదండి, పాము ఏం చేస్తుంది? తనను తాను కాపాడుకునే ప్రయత్నం చేస్తుంది. మానవులారా, నా పిల్లలారా, మిమ్మల్ని మీరు కాపాడుకునే ప్రయత్నం చేయండి అని పాములు చూపించి పాఠం నేర్పిస్తున్నాడు. కాపాడుకోండి అయ్యా, తనకున్న యుక్తితో తనకున్న వివేకముతో తనను తాను కాపాడుకునే ప్రయత్నం చేస్తుండే పాము. మీరు కూడా మిమ్మల్ని మీరు కాపాడుకోండి, చూడండి పాము వైపు. ఇశ్రాయేలుకి అదే చెప్పాడు, ఎవడైతే పాము గరుస్తుందో వాడు ఏం చేయాలా? చనిపోకుండా ఆ సర్పం వైపు చూడాలి, నిదానించి చూడాలి. అంటే ఎవడైనా సర్పం గరిచిన తర్వాత నురగలు వస్తుంటాయి కదండి, వాడి తలకాయని ఇప్పుడు అది చూపించాలన్నమాట. ఎటు? వాడి మెడ తిప్పి చూడరా, చూడు చూడు, దేవుడు విరోధంగా మాట్లాడేవా, అటు చూడు, చస్తావు, చూడనంటే మాత్రం అయిపోతావు. చూస్తారా లేదా? సర్పమునే ఎందుకు ఎత్తాడంటే సర్పము ద్వారా పాఠం పాఠం. ఇంకో విషయం, సర్పం వైపు చూడాలట. ఏం చేయాలి? ఎవడైతే తాపకరమైన సర్పపు కాటుకు బలైతాడో ఆ సర్పం వైపు నిదానించి చూడాలి. ఇప్పుడు ఆ సర్పం ఎవరికి సూచనగా ఉంది? యేసుక్రీస్తు వారు నికోదేముతో మాట్లాడారు కదా, మోషే అరణ్యములో చదవండి అన్నమాట, యోహాను సువార్త 3:14 యేసుక్రీస్తు వారు ఏం చెప్పారండి? అరణ్యములో మోషే సర్పమును ఎలాగు ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతివాడు నశింపక ఆయన ద్వారా నిత్య జీవము పొందునట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. ఆ రోజు సర్పాన్ని ఎత్తాడు మోషే గారు. అయితే తర్వాత కాలంలో ఎవరెత్తబడాలి? ఆ ఎత్తడి సర్పానికి సూచనగా మనుష్య కుమారుడు ఎత్తబడాలి. ఎక్కడికి? పరలోకానికి. ఆహా, ఏం పోలికండి. ఎత్తడి సర్పమును మోషే ఎలా ఎత్తాడో మనుష్య కుమారుడు కూడా మనుషులకు నిత్య జీవం ప్రసాదించడానికి ఎత్తబడవలను. ఎత్తబడిన యేసుక్రీస్తు వారు ఎత్తబడకముందు ఏం చెప్పాడు? నేను వెళ్తాను, మీకు స్థలాలు సిద్ధపరుస్తాను, నేనుండు స్థలంలో మీరును ఉండులాగిన మరలా వచ్చి మిమ్మల్ని తీసుకుపోతాను, నిత్య జీవాన్ని మీకు ప్రసాదిస్తాను నన్ను నమ్మిన వారికి, నా వైపు తిరిగిన వారికి, నా వైపు చూసేవారికి. ఆ రోజు నిదానించి సర్పాన్ని చూడాలి కదా. ఈరోజు ఎత్తబడిన యేసుక్రీస్తు వైపు నిదానించి ప్రతి ఒక్కరు చూడాలి. బ్రతకాలంటే, నిత్య జీవం పొందాలంటే, నిత్య జీవానికి ఎవరైనా వారసులు కావాలంటే, ఆ రోజు ఎత్తడి సర్పాన్ని నిదానించి ఎలా చూశారో ఈరోజు ప్రతి ఒక్కడు పరలోకానికి వెళ్ళాలంటే ఎత్తబడిన యేసుక్రీస్తు వైపు చూడాలి. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము ప్రారంభ వచనము నుండి చూడండి ప్రియులారా. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము ప్రారంభవచనం నుండి, ఎంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూడాలట. అబ్బా, ఎంత మంచి మాట చెప్పాడండి. ఆ రోజు నశించకుండా బ్రతకాలి అంటే, జీవించాలి అంటే, జీవము కలిగిన వాడుగా ఉండాలి అంటే సర్పాన్ని నిదానించి ఎలాగైతే చూడాలో ఈరోజు ఎత్తబడిన యేసు వైపు ప్రతి ఒక్కడు చూడాలి. అక్కడ అదే ఉంది కదండి,
యేసు వైపు చూచుచు. చూడండి, ఎవరి వైపు చూడాలి? అమ్మా అక్కడ అండర్లైన్ చేయండి, యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తాలి. ప్రతిరోజు మనం ఎవరి వైపు చూడాలి? మనం బ్రతకాలంటే, మనం నిత్య జీవాన్ని పొందాలంటే ఎవరి వైపు చూడాలి? యేసు వైపు చూడాలి. వాళ్ళు బ్రతకాలంటే సంఖ్యాకాండం 21:8 చదవండి. మోషే ప్రజల కొరకు ప్రార్థన చేయగా, యెహోవా నీవు తాపకరమైన సర్పము వంటి ప్రతిమను చేయించి స్తంభము మీద పెట్టుము, అందరికీ కనిపించేటట్టు పెట్టు, ఎత్తైన స్థలంలో పెట్టు, అప్పుడు కరవబడిన ప్రతివాడు దానివైపు చూచి బ్రతుకునని మోషేకు సెలవిచ్చాను. దానివైపు చూడాలి. దేని వైపు? సర్పం వైపు చూడాలి. మరి ఈరోజు మనం రక్షింపబడాలంటే ఎవరి వైపు చూడాలి? ఎత్తబడిన యేసుక్రీస్తు వైపు చూడాలి. ఆహా, మోషే ఊరికినే ఎత్తలేదు ఇతర సర్పాన్ని. అంటే రాబోయే రోజుల్లో ఒక పాఠాన్ని నా పిల్లలకు నేర్పించాలి, ఒక మంచి విషయాన్ని తెలియచేయాలి. ప్రతి ఒక్కరు నా కుమారుడు వైపు చూడాలి. దానికి సూచనగా ఈ స్తంభం, ఇత్తడి సర్పము స్తంభం మీద నిలబడాలి. దేవుని ఆలోచన ఎంత గొప్పదండి. చూసారా, యేసు వైపు చూడాలట. ఎబ్రి పత్రికలు ఏం చూసాం? యేసు వైపు చూచు మన ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికతో పరిగెత్తుదాం. యేసు వైపు చూడటం అంటే, అమ్మ యేసు వైపు చూడటం అంటే ఇప్పుడు యేసు ఎక్కడ కనపడుతున్నాడు మనకి? ఆ రోజు సర్పం కనిపించింది కనుక చూశారు. యేసు ఎత్తబడిన యేసు ఈరోజు కనిపించట్లేదే, మరి ఎలా చూడాలి? యేసు వైపు. యేసు వైపు చూడడం, యేసును చూడడం అంటే వాక్యం వైపు చూడటం. ఆ యేసే వాక్యం. యోహాను 1:1 యోహాను సువార్త 1:1 ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. అక్కడ మీరు వాక్యం అన్న చోట యేసుక్రీస్తుని పెడితే మీకు బాగా అర్థమవుతుంది. ఆదియందు క్రీస్తు ఉండెను, క్రీస్తు దేవుని యొద్ద ఉండెను, క్రీస్తు దేవుడై ఉండెను. అంటే క్రీస్తు వైపు చూడడం అంటే ప్రతిరోజు మనం వాక్యాన్ని చూస్తే ఎవరిని చూసినట్టు చెప్పాలి? ఎవరిని చూసినట్టు చూస్తున్నారా? మరి అమ్మ ప్రతిరోజు యేసు వైపు చూస్తున్నారా? యేసు వైపు చూడటం అంటే ఒక ఫోటో పెట్టుకోకండి ఇంట్లో. చాలామంది ఇంట్లో ఫోటోలు పెట్టుకుంటారు, నిజమైన యేసుక్రీస్తు కాదు కదా ఫోటోలో ఉన్నది. వాక్యం వైపు చూడాలి. హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారు దేవుని, అంటే దేవుని చూడటం అంటే రాత్రి కాలంలో చూశాను అనుకో, వాక్యాన్ని చూడడం. వాక్యము దేవుడై ఉండెను. హృదయ శుద్ధి ఉంటే మనం ఏం చేస్తాం? వాక్యాన్ని చూస్తాం. హృదయంలో గందరగోళం ఉందనుకోండి బైబిల్ దగ్గరికి వెళ్ళాం. హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారు దేవుని చూస్తారంటే అర్థం ఏంటి? వాక్యాన్ని చదువుతారు, వాక్యాన్ని చూస్తారు. యేసు వైపు చూడడం అంటే అదే. హృదయ శుద్ధి ఉందనుకోండి, మనం బాగున్నాం అనుకోండి, ఎప్పుడు పాటలు పాడాలనుకుంటాం. ఇంటి దగ్గర వంట చేసుకుంటూ కూడా పాటే, ఊడ్చుకుంటా పాట, అవునా? ప్రతిదానికి పాటే, పని చేసుకుంటా పాట పాడతాం మనం. అంటే మన హృదయ పరిస్థితులు బాగున్నాయి కాబట్టి పాట. అదే బాగలేవనుకోండి, గందరగోళం ఉన్నాం అనుకోండి, తప్పుడు పనులన్నీ చేసుకుంటూ తిరుగుతున్నాం అనుకోండి, బైబిల్ చదవాలనిపించదు, అసలు బైబిల్ పట్టుకోవాలనిపించదు. అందుకేనండి పాపానికి మనం ఎంత దూరంగా ఉండాలన్న మంచిదండి. అది మనలను కాటువేయకముందే, అది మనలను చంపకముందే, సర్పములా నిన్ను బలి తీసుకోకముందే మనం యేసు వైపు చూస్తే చాలా బాగుంటామండి, చాలా బాగుంటాం. మనుషులు నిందలు వేస్తే వేయనివ్వండి, దేవుని దృష్టిలో మనం యథార్థవంతులుగా ఉంటే చాలు. అంతేనా? దేవుని ఎదుట మనం దేవునికి నీతిపరులుగా కనిపిస్తే చాలు, మనుషులకు కనబడవలసిన అవసరత లేదు. యేసుక్రీస్తు ఎంత బాగా బ్రతికినా తప్పుడే అన్నారు, అవునా? కనుక మనల్ని కూడా అంటారు, అవి ముఖ్యం కాదు మనకి, మనం ఎలా ఉన్నాం, మన హృదయం దేవుని ఏమండి దృష్టిలో ఎలా ఉంది, ఇది చాలా ప్రాముఖ్యం. యేసు వైపు చూచుచు అంటే ఆ రోజు సర్పం వైపు చూసిన వాడు బ్రతికాడు, ఈరోజు నిత్య జీవానికి వారసుడు కావాలంటే యేసు వైపే చూడాలి, యేసు వైపే చూడాలి. ఏమండి నిజంగా
మోషే ఇత్తడి సర్పాన్ని ఎందుకు ఎత్తాడంటే పాఠాలేంటి? దేవుడు ఆజ్ఞాపించాడు గనక ఆయన చేశాడు. అలాగే సర్పము మనకు ఒక పాఠం నేర్పిస్తుంది, యుక్తిగా ఉండండి, వివేకంతో ఉండండి, మిమ్మల్ని మీరు కాపాడుకునే ప్రయత్నం చేయండి అని తెలియచేసే ఏమని విధంగా ఆ సర్పం మనకి మనకు కనబడుతుంది మన కళ్ళ ముందు. అంతేకాదు ఈ సర్పము ఎలాగైతే ఎత్తబడిందో అలాగే మనిషి కుమారుడు కూడా ఎత్తబడాలని దేవుడు ఒక ఒక పద్ధతి పెట్టాడు. కనుక మోషే సర్పమును ఎత్తాడు. అలాగే సర్పం వైపు చూసిన వాడు ఎలా బ్రతుకుతాడు, నా కుమారుడైన యేసుక్రీస్తు వైపు చూసేవాడు బ్రతకాలన్న పాఠాన్ని కూడా నేర్పించాలంటే మోషే ఇతడు సర్పాన్ని ఎత్తాలి. అందుకుగాను ఆ రోజు సర్పాన్ని ఆయన ఎత్తాడే కానీ దాన్ని పూజించడానికో, దాన్ని సేవించడానికో, దానికి ధూపం వేయటానికో, దానికి నమస్కారం చేయడానికో కానీ కాదు పిల్లర. దేవుడు చెప్పాడంటే అది చెయ్యాలి, దేవుడు వద్దంటే దాన్ని మనం చేయకూడదు. అంతవరకే నేర్చుకోవాలి. కనుక వివేకం కలిగిన వారుగా మనం ఉండాలి. ఇలా బ్రతుకుతూ నిజంగానండి మరి దేవునికి ఒక విజయాన్ని అందించే వాళ్ళుగా మనం బ్రతకాలి. మోషే ఇతడు సర్పాన్ని ఎత్తాడు, ప్రజలు దాని వైపు చూశారు, బ్రతికారు. ఈరోజు మనం బ్రతకాలంటే యేసు వైపు తప్పకుండా చూడాలి. ఎత్తబడిన యేసు మనకు కనిపించడం లేదు, కానీ ఆయన వాక్యం మన ముందు కళ్ళ ముందు ఎప్పుడు ప్రత్యక్షం అవుతానే ఉంది. ఆయన అన్నాడు, ఇదిగో యుగ సమాప్తి వరకు నేను మీతో కూడా ఉన్నాను అన్నాడే తప్ప ఉంటాను అనలేదు. ఉన్నాడు ఆయన, ఆయన వైపు చూడటానికి ఉన్నాడా? ఒకసారి మత్తయి సువార్త 28వ అధ్యాయము చివరి మాటలు మనం చదువుదామండి. మత్తయి సువార్త 28వ అధ్యాయము 19వ వచనం నుంచి చూడగలిగితే, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను నాకు శిష్యులుగా చేయండి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించి తినో వాటన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నాను అన్నాడే తప్ప ఉంటాను అనలేదు. ఉన్నాను, ఉన్నాడా? మనతోనే ఉన్నాడా? ఉన్నాడు. మన మధ్యనే ఉన్నాడా? ఉన్నాడు. మన మధ్యనే మనతోనే ఉన్నాడు. ఎలా? వాక్య రూపంలో. కనుక ఆయన వాక్య రూపంలో మనకు కనబడుతున్నాడు. కనుక ఈ వాక్యాన్ని చూస్తూ వాక్యానికి విలువనిచ్చి మనం బ్రతకాలని, విలువనిచ్చి బ్రతకాలి. వాక్యానికి విలువనివ్వండి, వాక్యాన్ని బాగా చదవండి, వాక్యాన్ని చిన్నగా చూడకండి. కొంతమంది కాళ్ళ దగ్గర పెట్టుకుంటారు బైబిల్, అవునా? కళ్ళ దగ్గరే పెట్టుకుంటారు, పిల్లలకి ఇచ్చేస్తుంటారు, వాళ్ళు పట్టుకొని అలా చింపేస్తుంటారు, అలానే చూస్తుంటారు. విలువ లేదండి వాక్యం అంటే. వాక్యం ఎంత విలువైనది, వాక్యానికి ఉన్న శక్తి ఎంత గొప్పది. నిన్ను రక్షిస్తుంది, అవునా? నిన్నేం చేస్తుంది? మీ ఆత్మలను రక్షించుటకు శక్తి కలిగినది వాక్యం. కనుక వాక్యానికి విలువనిచ్చి ప్రతిరోజు వాక్యం వైపు చూడాలని, యేసు వైపు చూసి నిత్య జీవానికి వారసులు కావాలని తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను.